మెట్రో టీవీ న్యూస్ అండ్ వ్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పండగల సీజన్లోనే తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. కనీసం 5-6 మంది మంత్రులను జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఇటీవలనే పునర్వ్యవస్థీకరించారు. చాలామంది పాత మంత్రులను తొలగించడంతో పాటు కొత్త మంత్రులను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొత్త మంత్రివర్గం వచ్చే ఎన్నికల వరకు ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల కారణంగా జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని మళ్లీ ఈ పండుగల సీజన్లో పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వివిధ వర్గాల నుంచి తెప్పించుకున్న నివేదికలతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న ఐఫాక్ట్ కమిటీ కూడా ఇలాంటి సిఫార్సుని చేసినట్లుగా చెబుతున్నారు. ఇక తొలగించే మంత్రులు 5-6 ఉంటుండగా కొత్తగా చేరే మంత్రుల్లో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి కొడాలి నాని, పేరి నాని కూడా ఉండే అవకాశం ఉందని చెప్పని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన కుటుంబం పైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రులు సమర్థవంతంగా తిప్పికొట్టడం లేదని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఆయనే స్వయంగా ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. తనపైన, ముఖ్యంగా తన కుటుంబీకులపైన, తన సతీమణి పైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో చేసిన ఆరోపణలను మంత్రులు సమర్థవంతంగా తిప్పికొట్టలేదని ఆయన స్వయంగా మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నట్లు కూడా చెబుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో సమర్థవంతంగా పనిచేయని మంత్రులను, ముఖ్యంగా ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోలేని మంత్రులను తొలగించాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా గత మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించినటువంటి కొడాలి నాని, పేరి నాని వంటి సమర్థవంతులైన నేతలను కూడా తిరిగి మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించినటువంటి గడప గడపకు కార్యక్రమం కానీ, లేక ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ పలువురు మంత్రులు వెనుకబడినట్లుగా జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ పండుగల సీజన్లోనే జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని అంటున్నారు.